ఏదైనా అంటది నిన్న దానికే మాడతరావు మీద అంటే మా అన్నగారి మీద లేని ప్రేమ ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ అనుమానం ఏదో ఉంటే ఇన్ని రోజుల నుంచి వారం నెల రెండు నెలల ముందు కూడా చెప్పొచ్చు కదా, అరే ఒత్తిడి చేస్తున్నాడు మా నాన్నని అని చెప్పని ప్రేమ ఎందుకు కలగలేదు? ఈరోజు ఎందుకు ప్రేమ కలుగుతుంది? మీడియాలో కనిపించటం అది ఒక క్రేజ్ అయిపోయింది. ఆ క్రేజ్ కోసం అని చెప్పని చేసే డ్రామా ఇదంతా. ఆ ప్రేమ ఏదో ఉందో ఒత్తిడి ఏదో ఉంటే తెలిసింది కదా ఎప్పుడో మేము కొట్టుకుంటే, అదేదో చెప్పొచ్చు కదా, అదేదో అడగొచ్చు. అమృత ఎలా ఉండేదండి అంటే జనరల్ మీరు ఎక్కువ పెంచారు కదా, అమృత మొదటి నుంచి ఇట్లాగే ఉండదా అంటే మధ్యలో ఏమన్నా కనీసం డాడీ అని పిలవడానికి కూడా ఆమె ఇష్టపడతలేదు. మరి అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా డాడీ అని పిలవడానికి కూడా ఆమెకి భరించలేని వ్యక్తి ఈరోజు తల్లి మీద తండ్రి మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఏదో శ్మశానం దగ్గరకు వచ్చి మాట్లాడి మీడియాలో ఏదో పాపం అమృత వెళ్తుంది అని చెప్పని చెప్పించుకోవడం కోసం తప్ప నీకు అదే తల్లి మీద ప్రేమ ఉంటే నిన్న నిన్న మొన్న నైట్ జరిగి నిన్నటి నుంచి ఎందుకు రాలేదు తల్లి దగ్గరికి? మీడియాలో అక్కడ వచ్చింది ఓకే సార్, అక్కడ ఏం నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏది, అక్కడ ఏదో డిస్కషన్ అయింది రానియలేదు అమృతనని. అక్కడ మా వదిలగారు కూర్చుంది కదా, అమ్మాయి ఏందమ్మా ఇట్లా అయిపోయింది అని చెప్పని తల్లి దగ్గరికి ఎందుకు పోలేదు? డబ్బు మీడియాలో అది చూపించడం కోసం అన్ని రాజకీయాలు అంతా. కనీసం వాళ్ళ తల్లి దగ్గర పోవచ్చు కదా అమ్మాయి ఇట్లా అయింది అని. నిన్న రావాలి, ఈ రోజు అయినా శ్మశానంలో అయినా రావాలి కదా తల్లి దగ్గరికి కనీసం. అరే నేను లేనే లేదు సార్, మీడియాలో మీరు చూసుకోండి, నేను లేనే లేను, నాకు తెలియనే తెలియదు, నేను అంత్యక్రియల కార్యక్రమంలో నాకు తెలియదు. మా కూతురు అడుగున్నది అంటే తన తండ్రిని అన్యాయంగా జైలుకి పంపిస్తే, జైలుకి ఇట్లాంటి చెత్త ఆరోపణలు చేస్తుంటే జైలుకి పంపిస్తే మరి ఎవరికైనా కోపం రాదా? మేము గౌతమ బుద్ధులమా? మేము చీవునెత్తునుంది, మేము ఉపకారం తింటున్నాం, బాధ కలగదా? ఈ రోజు వరకు పిల్లలకైనా సార్, ఈ రోజు వరకు నిన్నటి వరకు రాని ఈమెకి ప్రేమ ఎట్లా కలిగింది చెప్పండి? మీరు సమంజసమా మీరు చెప్పండి? ఏమంటుందంటే మేము దూరంగా మాకేమవసరం సార్, మా కుటుంబాలు మాకున్నాయి, మా పిల్లలు మాకున్నారు, ఆమె కుటుంబం వాళ్ళ అమ్మని అమ్మని నెరవేర్చుకోమనండి, వాళ్ళ అమ్మ దగ్గరికి రమ్మనండి. ఈ 12 రోజులు వస్తానికి కుదరదు, ఎందుకంటే నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈ మా ఈ ఏదైతే మా శాస్త్ర ప్రకారంగా మేము చేసే కార్యక్రమాలు ఏమున్నాయో చేయడానికి నాకు అది లేదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఇన్ని రకాలుగా తప్పులు చేస్తున్నాను, ఆరోపణలు చేస్తుంటే ఆమె ముందలు కూసపెట్టుకుని నేను చేయను కదా. 12 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తల్లి బిడ్డలను కలవనండి, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఆస్తి కోసం ఏమైనా ప్రాబ్లం నేను చేసి ఉంటే, నా వల్ల ఏమైనా థ్రెట్ ఉంటే ఇద్దరు కలిసి కంప్లైంట్ చేసుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడుకైనా సరే వాళ్ళ అమ్మగారిని వెళ్ళి అంటే మారుతిరావు గారి భార్యని మా వదిన గారిని వెళ్ళైనా కంప్లైంట్ చేసుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. తర్వాత నా అభ్యంతరం లేదు, వాళ్ళు కలిసినా నాకు అభ్యంతరం లేదు. కానీ నేనున్నప్పుడు దయచేసి నా అభిప్రాయం ఏంటంటే అన్యాయంగా నన్ను జైలుకి పంపించి 7 నెలలు 15 రోజులు నేను మానసిక క్షోభ అనుభవించి ఆ క్షోభ మర్చిపోకముందే మళ్ళీ అని చేసి మళ్ళీ మారుతిరావుని సాగొట్టినట్టు వీళ్ళు కూడా సాగొట్టాలని కేవలం ఆ ఆస్తి డబ్బుల కోసం ఇట్లాంటి దురుద్దం చేసేది. 12 రోజుల తర్వాత వచ్చి వాళ్ళందరూ కలిసి ఉండమనండి. మేము సంవత్సరానికి ఒకసారి కూడా మారుతిరావు ఇంటికి మా అన్నింటికి రాము, రోజు ఫోన్లో కలుసుకుంటాము, మా వ్యాపారం ఎక్కడైతే ఉన్నాయో మా వ్యాపార సంస్థల కాడ కలుసుకుంటాం, కానీ ఇళ్ళకి వచ్చేది ఏముండదు. పండగలకి మా అమ్మ ఇక్కడ ఉంటే అక్కడికి అందరం కలుస్తుంటాం, ఫంక్షన్లకి కలిసిపోతాం, కానీ ఎవరింటికి ఎవరు వచ్చేది లేదు. పంచాయతీ ఏం కాదు, కానీ ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు పిల్లలు వాళ్ళకు ఉంటుందో నా పిల్లల కోసం నేను వెళ్తాను. 100% లేదు సార్, అది లేదు. అయితే ఇప్పుడు లేదు అని నేను చెప్పిన ఆరోపణ అంటారు, కానీ ఎక్కడైనా సరే అప్పుడు మేము మాట్లాడే పరిస్థితి లేదు, మిమ్మల్ని తీసుకుపోయి లోపలేసిండ్రు. ఎక్కడైనా ఆధారాలు దొరికినాయని ఎవరు ప్రశ్నించలేదు. ఏమైనా ఆధారాలు దొరికినాయా శ్రవణ్ది అని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి 7 నెలల 15 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టిండ్రు. పీడీ యాక్ట్ రౌడీలకి గూండాలకి అంటే చిల్లర్గా గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళకి పెట్టే గూండా యాక్ట్ అట్లా పెట్టే వాళ్ళకి వ్యాపారం చేసే నన్ను ఏం కేసులు లేకుండా మన వేరే కేసులు పెట్టిండ్రు. అయినా సరే చట్టం మనం వాళ్ళకి వాళ్ళకున్న పోలీస్ వాళ్ళకున్న అధికారము లేకపోతే వాళ్ళకున్న అది ఉంటుంది కదా ఇన్ఫర్మేషను, వాళ్ళ మీద ఉన్న మా మీద ఉన్న కేసులతోటి వాళ్ళు నమ్మిండ్రు పెట్టిండ్రు. అది కోర్టులో ఎట్లా అయితే అనుకూలంగా అవుతుందో ఎట్లయితే వ్యతిరేకం అవుతుందో అది అయింది వచ్చినాము. అది అక్కడ పరిస్థితులను బట్టి పెట్టిన దానికి మేమేమి ఆరోపణ చేయట్లేదు. అయినా సరే 7 నెలలు 15 రోజులు నేను జైల్లో ఉన్నా సరే ఎప్పుడు కూడా మా కర్మ బాగాలేదని మేము కర్మ నమ్ముకునే వాళ్ళమే తప్ప రివెంజ్ తీసుకొని కొట్లాడి చేసే ఫ్యామిలీస్ కాదంటే మా కులమే అట్లా కాదు, కొట్లాడే కులం కాదు, మా కర్మ బాగాలేదురా అనుకునే కులం మాది. అంటే మా పెద్దోళ్ళు మాకు నేర్పింది అది, నేను తిట్టలేదు ఆయనతోటి
అనవసరంగా నేను జైలుకు పోయినా, నీ బిడ్డని నువ్వు సక్రమంగా పెంచబోబట్టి, నీ బిడ్డ కేసు పెట్టబట్టి నేను 7 నెలల 15 రోజులు జైలుకు పోయినా, మళ్ళీ నేను ఎన్ని రోజులు కేసు తిరగాలో, నా పిల్లలు పెద్దోళ్ళు అయినరు, నా పిల్లలు చదువుకుంటున్నారు, నీతో నాకు వద్దు, ఎవరిది వాళ్ళది వేరుపడదాం, వ్యాపార పరంగా ఇండ్లు వేరే ఉన్నాయి, వ్యాపార పరంగా వేరుపడదాము, లేకపోతే నా పిల్లలకి రేపు పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు సంబంధం లేని కేసులు నేను ఎదుర్కొని నా పిల్లల పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాడు ఇట్లాంటి క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ అనేది రేపు భవిష్యత్తులో నాకు ఏమైనా డ్యామేజ్ అవుతుంది ఉద్దేశంతో, కొన్ని రోజులన్నా అయితే మరుగున పడుతుందేమో, నీకు నాకు వ్యాపార సంబంధాలు వద్దు అని చెప్పారని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించినాం. పెద్ద మనుషులే ఉన్నారు. 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మారుతరావుతో నేను మాట్లాడలేదు. చెప్పండి, వీలునామాలు అప్పుడున్నదే సార్, అప్పుడు ప్రశ్న వచ్చిందే. తర్వాత నేను ప్రెషర్ ఎందుకు చేసినా అంటే, ఇట్లా ఆరోపణ చేస్తుంది కదా మా అసలు మా బాబాయ్ వాళ్ళనే థ్రెట్ ఉన్నది, మా బాబాయ్ థ్రెట్ ఉన్నదని. అది వీలునామాలు ఆయన ఏం చేసిండు, నాకు ఎవరు వచ్చిండ్రు, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ ఉన్నది, నాకేమైనా థ్రెట్ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో 2018 వీలునామా రాసిండు. వీలునామా రాస్తే ఎందుకు ఇట్లా వీలునామా రాసిన, వీలునామా మా మిత్రుడు ఒక ఆయనకి ఇచ్చి వీలునామా రాసిండు చూసుకోవాలని చెప్పాను. అంటే ఎందుకు రాసినామని చెప్పంటే, ఒక వ్యక్తి నాకు ఒక ఇట్లా ఉన్నాడు, ఎందుకు నీకోసం వచ్చినట్టు మాకు అనుమానం ఉన్నది, ఎవరో చెప్పిండ్రు అందుకోసం అని చెప్పాలని, నేను ఎందుకైనా మంచిది, ఈ టెన్షన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వీలునామా రాసిన. అంటే మేము కలిసి ఉండే క్రమం లేదంటే, నా దగ్గర డబ్బులు ఉంటే అంటే ఈ అడ్జస్ట్ పెట్టినట్టు ఉంటాయట సార్, కొన్ని ఆస్తులు మీ పేరు మీద ఉంటాయి, కొన్ని ఆస్తులు ఆయన పేరు మీద ఉంటాయి, కొన్ని నా భార్య పేరు మీద, కొన్ని ఆయన భార్య పేరు మీద, ఇట్లా ఉంటాయి. ఆడపిల్ల పిల్లల పేరు మీద, మైనర్ల పేరు మీద చేయము. ఇట్లా ఉండేవరకల్లా ఏమైతే కొన్ని ఆయన పేరు మీద ఉంటాయి, నేను చేసుకోవాలి, నా పేరు మీద ఉంటే కొన్ని ఆస్తులు ఆయనకు చేయించాలి. వేల రూపాయలు 100,000 రూపాయలు 100,000,000 రూపాయలు పెట్టి మనం ఆస్తులు కొనుక్కునేప్పుడు అవగాహన లేకుంటే కొనుక్కునే చిన్నపిల్లలం కాదు కదా, మేము పెద్దోళ్ళం కదా. ఇట్లాంటి కొట్లాటలు ఏమైనా ఉంటే వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొట్లాటలేవు, ఇప్పటి వరకు కూడా ఎందుకు కొట్లాటలేవు, మరి ఈరోజు కార్యక్రమం నేను చేసినా కానీ మనస్చంపుకొని నేను ఏదో ఆశ్చర్యపడడం కోసం నేను తీసుకోవట్లేదు. సభాముఖంగా మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా, మారుతరావుకి సంబంధించిన ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు. ఒకవేళ ఏమన్నా నా మీద అనుమానం ఉండి చేస్తే కనుక వెళ్ళి చట్టపరంగా ఎవరి దగ్గరైనా కంప్లైంట్ చేసుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఊరికేరే పేపర్లలో టీవీలలో రావడం కోసం అని చెప్పని చెత్త పబ్లిసిటీ చెప్పుకుంటూ అమృత ఇట్లా మాట్లాడింది అని చెప్పని, దయచేసి అమృతని మీరు ఏదో షైన్ చేయమాకండి. ఆమె మెచ్యూరిటీ లేని మైండ్, ఏది మాట్లాడుతుంది మాట్లాడుతుంది. ఇంకా వేరే వాళ్ళ మీద ఎవరి మీద మీకు అనుమానం ఉందా, ఎవరి మీద ఆయన రాసే అవకాశం ఉంది సార్? మారుతరావు నన్ను, నా భార్యని, నా వదినని, మారుతరావుని తప్ప ఎవరిని నమ్మడు, మా నలుగురిని తప్ప ఎవరిని నమ్మడు. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అడ్డగులుగా తిడతాడు, ఆ సంగతి మీకు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా అమృతకి నా మీద ఎందుకు కోపం అంటే ఒక తండ్రిగా నేను చెప్తున్నా, ఆయన తిట్టడు, మీకు ఇంతకుముందే చెప్పిన, అరవడు, గట్టిగా మాట్లాడు. ఆయన ఏంటంటే, ఆయన ప్రేమని అట్లనే కంటిన్యూ కావడం కోసం అని చెప్పానని, ఆయనకి ఇష్టం లేని పని బాబాయ్ ఒప్పుకోడు, బాబాయ్ కోపం వస్తుంది, బాబాయ్ అరుస్తాడు, నన్ను అడ్డం వేసేది. అయితే నేనేంటంటే, సరే సమిష్టి కుటుంబం కదా సార్, ఎవరిదో ఒకళ్ళది భయం ఉండాలి కదా, దానికోసం ఏముంది లే, అరుస్తారు వాళ్ళే ఎవరిదో, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, గారాభం ఉండొద్దు అన్న ఉద్దేశంతో సరే అనుకునేది తప్ప. అయితే ఇంట్లో ఉండేవరకల్లా ఏమవుతుందంటే, బాబాయ్ ఒక విలన్ అయిపోయిండు, ఏ నా బిడ్డలు ఉన్నారు కదా సార్, నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, నీ బిడ్డని నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అంటే తిడితే నేను ఒకవేళ కనుక గట్టిగా అంటే చండాలంగా అంటే నేను కొట్టడం తిట్టడం చేస్తే నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు అదే వర్తిస్తుంది కదా, నా సంస్కారం లేదా? ఏంటంటే ఇవన్నీ కావాలని చెప్పని, అయితే అట్లా కొంచెము నా మీద వ్యతిరేకత ఉంటుంది. అది నా మీద వ్యతిరేకత ఆయన చేయాలని చేసింది కాదు, ఒక తండ్రిగా తను కోపడలేక ఎవరినో ఒకళ్ళని అడ్డం పెట్టాలి కదా. ఇంకా బూచోడు చెప్తా, బూచోడు వస్తాడు, ఆయన కోపడతాడు, ఆయన మంచోడు కాదు అని ఎట్లయితే బెదిరిస్తాడు. కలిసి ఉండే క్రమంలో బాబాయ్కి ఇష్టం ఉండదు, బాబాయ్కి మాట్లాడు, బాబాయ్ అరుస్తాడు అని చెప్పారు అనేది కొన్ని సందర్భాల్లో ఊరికి విసిగించడం, పిల్లలు కదా విసిగించే క్రమంలో అట్లా చెప్పేది అట్లా అట్లా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. కానీ నాకు లేరా సార్ పిల్లలు, అమృతని మారుతరావని విడగొడితే నాకు దేవుడు చూడడా, అది ఎట్లా ఏది చెప్పడం అని. మారుతరావు మరణ వార్త నాకు శుభవార్త అన్నది, మా నాన్న మీద అంటే మారుతరావు మీద ఇప్పుడు మా బాబాయికి చేయించిండు అని అనుమానం ఉన్నదంటే, మారుతరావు మరణ వార్త శుభవార్త అయినప్పుడు పెళ్లికి రావాలి కదా,
శుభవార్త అనండి, తల్లి తండ్రి చనిపోతే శుభవార్తనా? నీ భరి నీవు మన సాంప్రదాయం ప్రకారంగా అది తీయాలి కదా, మా తాళి తీయాలి కదా. తాళి తీయాలంటే మారుతరావు భార్య తీసిన రోజు నేను తీస్తా అని అన్నది. ఈరోజు ఎట్లొస్తుంది సార్ మారుతరావు భార్య మీద, మారుతరావు మీద ఎందుకు ప్రేమ? ఎట్లొస్తుంది? మారుతరావు చనిపోయిన తర్వాత ప్రేమ ఉంటుంది సార్? మనిషి ఉన్నప్పుడు ఏమో ప్రేమ లేని, మనిషి పోయిన తర్వాత ప్రేమ వచ్చి ఏం చేస్తాం? నానా అని ఏడుస్తాం, మనిషి కూడా లేడు కదా. అదే నిన్న రావచ్చు కదా, నాన్న మీద ప్రేమ ఉంటే ఇవన్నీ ఆస్తి కోసం జాయా డ్రామాలు ఇవన్నీ అంతగా చెప్తుంటారు సార్. అన్నీ అట్లా ప్రేమ ఇవన్నీ, ప్రేమ ఉంటే అట్ట చేస్తుందా? ప్రేమ ఉంటే అన్ని తిడుతుందా? తల్లిని అడ్డం పెడుతుందా? తల్లి కూడా భర్త చనిపోవాలని కోరుకుంటుందా? ఆ కూతురు అట్లాంటి కూతురుని మీరు ఎక్కడన్నా ఈ సభ్య సమాజంలో చూసినారండి? మారుతరావు ఎంత గొప్పోడు, ఎంత ప్రేమగల్లోడు అనే దానికి ఒక నిదర్శనము. తను చనిపోయి కూడా తన ప్రేమను బతికించుకున్నాడు. నా బిడ్డ దగ్గర, నా అమ్మ దగ్గరికి పో అమృత అని చెప్పాను అన్నాడంటే, అంత బ్రహ్మాండమైన ప్రేమగల తండ్రిని మిస్ చేసుకునేది అమృత దురదృష్టవంతురాలు. అమృతని ఒక్కరోజు కూడా ఏ పో అన్న సందర్భం మేము చూడలేదు, చిత్తార్థం కావట్లేదా అన్న మాట కూడా వినలేదు. నా అమ్మ, నా పిల్లల్ని నేను అరుస్తా, అవసరమైతే ఒక దెబ్బేస్తా, కానీ మేము జోగ్ అడిగేది, జోగ్గా సరదాగా అమృతతోటి, అమ్ములు ఎప్పుడైనా మీ నాన్న గట్టిగా మాట్లాడితే తలగా తిరుగుతుందా అని చెప్పాను అంటే మేము చూడాలని అని నవ్వుకునేది. అంటే అట్లాంటి వ్యక్తి, ఒక్క మాట గట్టిగా మాట్లాడాడు అట్లాంటి వ్యక్తి మారుతరావు. అట్లాంటి వ్యక్తిని ప్రేమను కోల్పోయి ఈరోజు ఏదో దొంగ ప్రేమ ఎందుకు సార్? ప్రేమ ఉన్నప్పుడు రావాలి కదా. తప్పు చేసేది ఎవరైనా తప్పు చేస్తారు సార్, నేను తప్పు చేస్తే నాకు చట్టం శిక్షిస్తుంది. చనిపోయేవాడు కాదు కదా, శిక్షిస్తుంది కదా. చట్టానికి మనం అతీతులం కాదు కదా. చట్టానికి ఎవరైనా సరే దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. చట్టం శిక్షిస్తే మా కర్మ మేము అనుభవించాల్సిందే. అది శిక్ష రూపంలో కానీ ఆనందం రూపంలో కానీ దానికి ఎవడు వ్యతిరేకం కాదు కదా. నాకు ఐడియా లేదు. మేము ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆస్తులు అమ్ముతా అంటే కొనేవాళ్ళు లేరు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పాను అనేది పేపర్లు ఏదో పేపర్లు ఇచ్చిండ్రండి. ఆర్థిక లావాదేవీలకి ప్రాబ్లం ఏం లేదు అంటే మేము ఈ రోజుకి కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాము. వ్యాపారం బంద్ చేయలే, అమ్మటం కొనుక్కోవటం తెచ్చుకోవటం ఇచ్చుకోవటం అని కామన్గా జరుగుతూనే ఉన్నాయి. మారుతరావు అంటే మా అన్నగారికి తెలవకుండా, అంటే నాకు తెలవకుండా మా అన్నగారు ఎక్కడ కూడా ఏమైనా డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు అయితే నాకు ఉండవు. ఎందుకంటే కేసు కంటే ముందు జరిగినవి ఉంటాయి, కానీ కేసు తర్వాత మనం మేము బయల మీద బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక పరంగా అక్కడిక్కడ తీసుకొచ్చిన అయితే ఏం లేవు నాకు తెలిసి. ఒకవేళ అట్లా ఉన్నా, అంతకుముందున్నా ఎవరైనా సరే మేము కానీ, అంటే నేను మా అన్నయ్య గారు కలిసి మా ఫరం నుంచి కానీ, మా అన్నయ్య గారు డైరెక్ట్గా ఎవరికన్నా సరే తీసుకుంటే, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వాళ్ళని మా దగ్గరికి రమ్మనండి, నా దగ్గరికి రమ్మనండి, అది చూసి పరిశీలించి వాళ్ళకి మేము 100% ఏది డబ్బులు ఇవ్వాలనో వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత ఒక తమ్ముడిగా నాది బాధ్యత. మేమేమి మెహర్బానం చేయాల్సిన అవసరం లేదు. మేము మంచిగా ఉన్నాం, ద్వగం తోడదే వాళ్ళు అందరం హ్యాపీగా ఉన్నాం, మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవు. ఇవన్నీ కావాలని చెప్పి కార్లని దయచేసి నమ్మొద్దు. వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి రమ్మనండి, అంటే రమ్మనండి అంటే ఇప్పుడు ఎవరైనా అంత తెలిసిన వాళ్ళే ఉండరు, తెలిసిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరు వ్యాపారస్తులే. ప్రతి వాళ్ళకి ఫలానా ఆయనకి డబ్బులు ఇవ్వాలి అని నాకు చెప్పకుండా 10,000 రూపాయలు అప్పు తీసుకోడు. సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? సెటిల్ కాదు సార్, ఇవ్వడానికి వాళ్ళే వాళ్ళకి ఇవ్వడమే కదా, ఏమి సెటిల్మెంట్ ఉండదు. వాళ్ళకి డేట్ ప్రకారంగా వాళ్ళకి మేమేమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాము. వాళ్ళకి ఏమైనా భూమి కొని, వాళ్ళకి ఎవరు రిజిస్ట్రేషన్ అమ్మి భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఏమైనా ఉంటే చేసేస్తాము. ఒకవేళ కనుక ఎవరైనా బెదిరించి మేము ఏమైనా భూములు తీసుకున్నాం అనుకుంటే వాళ్ళనైనా రమ్మనండి, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ ద్వారా అయినా రమ్మనండి, మేము ఇచ్చేస్తాం. నాకు ఐడియా లేదు. మేము ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆస్తులు అమ్ముతా అంటే కొనేవాళ్ళు లేరు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పాను అనేది పేపర్లు ఏదో పేపర్లు ఇచ్చిండ్రండి. ఆర్థిక లావాదేవీలకి ప్రాబ్లం ఏం లేదు అంటే మేము ఈ రోజుకి కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాము. వ్యాపారం బంద్ చేయలే, అమ్మటం కొనుక్కోవటం తెచ్చుకోవటం ఇచ్చుకోవటం అని కామన్గా జరుగుతూనే ఉన్నాయి. మారుతరావు అంటే మా అన్నగారికి తెలవకుండా, అంటే నాకు తెలవకుండా మా అన్నగారు ఎక్కడ కూడా ఏమైనా డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు అయితే నాకు ఉండవు. ఎందుకంటే కేసు కంటే ముందు జరిగినవి ఉంటాయి, కానీ కేసు తర్వాత మనం మేము బయలు మీద బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక పరంగా అక్కడిక్కడ తీసుకొచ్చిన అయితే ఏం లేవు నాకు తెలిసి. ఒకవేళ అట్లా ఉన్నా, అంతకుముందున్నా ఎవరైనా సరే మేము కానీ, అంటే నేను మా అన్నయ్య గారు కలిసి మా ఫరం నుంచి కానీ, మా అన్నయ్య గారు డైరెక్ట్గా ఎవరికన్నా సరే తీసుకుంటే, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే
వాళ్ళని మా దగ్గరికి రమ్మనండి, నా దగ్గరికి రమ్మనండి, అది చూసి పరిశీలించి వాళ్ళకి మేము 100% ఏది డబ్బులు ఇవ్వాలనో వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత ఒక తమ్ముడిగా నాది బాధ్యత. మేమేమి మెహర్బాన చేయాల్సిన అవసరం లేదు, మేము మంచిగా ఉన్నాం, ద్వగం తోడదే వాళ్ళు అందరం హ్యాపీగా ఉన్నాం, మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవు, ఇవన్నీ కావాలని చెప్పని చెప్పి కార్లని దయచేసి నమ్మొద్దు. వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి రమ్మనండి, అంటే రమ్మనండి అంటే ఇప్పుడు ఎవరైనా అంత తెలిసిన వాళ్ళే ఉండరు, తెలిసిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు, అందరు తెలిసిన వాళ్ళే, అందరు వ్యాపారస్తులే, ప్రతి వాళ్ళకి ఫలానా ఆయనకి డబ్బులు ఇవ్వాలి అని నాకు చెప్పకుండా 10,000 అప్పు తీసుకోడు. సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? సెటిల్ కాదు సార్, ఇవ్వడానికి వాళ్ళే వాళ్ళకి ఇవ్వడమే కదా, ఏమి సెటిల్మెంట్ ఉండదు. వాళ్ళకి డేట్ ప్రకారంగా వాళ్ళకి మేమేమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాము. వాళ్ళకి ఏమైనా భూమి కొని, వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ అమ్మి భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఏమైనా ఉంటే చేసేస్తాము. ఒకవేళ కనుక ఎవరైనా బెదిరించి మేము ఏమైనా భూములు తీసుకున్నాం అనుకుంటే వాళ్ళనైనా రమ్మనండి, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ ద్వారా అయినా రమ్మనండి, మేము ఇచ్చేస్తాం. ఉంటట్లు ఉంటుంది, చట్టాన్ని మేము ఎట్లయినా గౌరవించాల్సిందే, గౌరవిస్తాం. కోర్టు రేపు మాకు ఏ శిక్షిస్తే ఆ శిక్షకి మేము బద్దులమే ఉంటాం, దాంట్లో ఏమీ అది లేదు. మీ చట్టానికి అత్యుత్తులం కాదు, చట్టాన్ని మేము గౌరవించే వాళ్ళం మేము, అట్లా నాకు మాకేం అభ్యంతరం లేదు. మీ వల్ల అది కూడా మీ వల్ల నా వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను. మా వదిన గారు ఉంటే మా వదిన గారు ఇక్కడ ఉన్నారు, కంప్లైంట్ చేసుకోమనండి నా మీద. నా వల్ల మారుతరావు శ్రవణ వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను అనేది ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోమనండి. పోలీసు వాళ్ళు అమృత గట్లయితే రక్షణిస్తున్నారు, అట్లనే వాళ్ళ అమ్మ కూడా రక్షణిస్తారు. నేను తోడబుట్టిన వాడిని కాబట్టి ఈ సంస్కార దాన సంస్కార కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి బాధ్యతగా నేను వచ్చి నేను ఇక్కడ చేస్తున్నా అంతే. ఒకవేళ కనుక నా మీద థ్రెట్ ఉన్నా, నా వల్ల ఏం చేస్తున్నా, అమృత మాట్లాడే హక్కు లేదు. తండ్రిని మారుతరావు అన్నది, తండ్రి చస్తే నాకు శుభవార్త అని చెప్పాను అన్నది. మారుతరావు చావు వార్త నాకు శుభవార్త, మారుతరావు చచ్చిపోయినప్పుడు నాకు చెప్పండి, ఉరి తీయాలి, బహిరంగంగా ఉరి తీయాలని చెప్పాను, కోరుకున్నామకి ఇయ్యాలా. మారుతరావు పోయిన తర్వాత మారుతరావు వెనకాల ఉన్న ఆస్తి కోసం అని చెప్పాను, ఆడే డ్రామా ఇదంతా. ఒకరోజుకి మారుతుందా అండి? నిన్న కూడా తల్లిబానికి రాలేదు, ఈరోజు తల్లిబానికి వస్తుందా? వస్తే నేను తీసుకుపోతా, నేను చూసుకుంటా. డబ్బు కోసం ఇవన్నీ డ్రామాలు, అదే డబ్బు కోసం కావాలంటే నేను ఎప్పుడో మ్యానిపులేట్ చేసి ఎందుకుందును. నాకే ఏం చేయాలి సార్ డబ్బులు? ఏం చేస్తాము? మారుతరావు ఏం తీసుకుపోయండి ఇప్పుడు? నేనేమైనా తీసుకుపోతున్నా? పిల్లలు చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బాగులు చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పంపించాలి అనేది మనకు సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయానికి కట్టుబడి మనం ప్రయత్నం చేస్తుంటే ఎవరు తోచిన ప్రయత్నం వాళ్ళు అంతేకాని ఎవరు కూడా ఎవరు తీసుకుపోరు. మారుతరావు తీసుకుపోనట్టు ఎవరు కూడా తీసుకుపోరు. దానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము కేసు కాంప్రమైజ్ కమ్మనని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తలేదు. ఆమె వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినా కేసు కాంప్రమైజ్ కమ్మని మేము అడగము. చట్ట ప్రకారము ఆమె కేసు కాంప్రమైజ్ అయితే అంటది, చట్టంలో మిగిలిన ఆధారాలన్నీ ఉండవండి. ఆ ఆధారాలన్నీ పక్కకు పోతే ఆమె చెప్పిందే చట్టం అయిద్దా? అమృత చెప్పింది చట్టం కాదు కదా. చట్టంలో 1600 పేజీల చార్జ్షీట్ ఉంది, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను బట్టి కోర్టు శిక్షిస్తుంది. ఇప్పుడు అమృత నా దగ్గరికి రాగానే అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే కోర్టు కొట్టేది సార్. అది కరెక్ట్ కూడా కాదు. అది మేము ఊహించుకోవడం, మేము ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు రమ్మనండి తల్లి కూతుర్లు, కానీ కేసు మేము అడగనే అడగము, మాకు అవసరమే లేదు. మేము తప్పు చేసినాము, భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తాడు. తప్పు చేయలేదు, మమ్మల్ని వదిలేస్తాడు. దానికి మేము కట్టుబడి ఉన్నాము, దాంట్లో ఏమి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. మారుతిరావు తోడబుట్టిన వాడిగా కన్న కొడుకులా మీరు ఈ క్రతువు నిర్వహిస్తున్నారు, అసలు ఈ ఆరోపణలపైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి? మీరు ఏమైనా చేయండి, కానీ పిల్లలను మంచిగా పెంచండి. కానీ అట్లాంటి పిల్లలని కంటే ఏమైనా చేసి వదిలేయండి, కానీ అట్లాంటి పిల్లలని మాత్రము అట్లా ఎట్లాంటి ప్రవర్తన మీరు గత 2 సంవత్సరాలు చూస్తున్నారు కదా. ఇట్లా క్యారెక్టర్లు తండ్రి చనిపోయేంత వరకు ఒక రకంగా ఎమ్మడబడి, ఇప్పుడు మన బాబాయ్ మీద నేను బాబాయ్ని చావాలి అని చెప్పని వాడి ఇట్లాంటి క్యారెక్టర్లను మాత్రం అట్లా పెంచి పోషించేవాడు. దయచేసి నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక అమ్మాయిని తల్లిదండ్రులను వేరు చేస్తే నా కుటుంబం కూడా దేవుడు, నేను దేవుడిని నమ్మేవాడిని. నాకు ఒక సాంప్రదాయం, నాకు ఒక పద్ధతి ఉన్నది. నా కుటుంబాన్ని కూడా పైన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అయితే నన్ను వేరు చేస్తాడు, నన్ను నాశనం చేస్తాడు. అంతవరకు నమ్మేవాడిని నేను, నాకు ఎట్లాంటి ఇది లేదు. నేను ఆమెను కాంప్రమైజ్ అని అడగను, నాకు అవసరం లేదు. శిక్షిస్తే కోర్టు శిక్షిస్తే నిన్నటి దానికనే మారుతరావు చావాలని కోరుకొని శుభవార్త మారుతరావు చావు వార్త అన్న ఆమె ఈరోజు తల్లి కావాలి నేను చూసుకుంటా అంటే తల్లి వెనకాల ఉన్న డబ్బులు, ఆ డబ్బుల కోసం ఆడే డ్రామా. మారుతరావు భార్య మా వదిన గారు నేను బెదిరించిన అంటే కనుక డైరెక్ట్గా కంప్లైంట్ చేసుకోమనండి, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోమనండి. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు.
ప్రతిసారి మీరు మారుతిరావుని డామినేట్ చేసేదట, అంటే ప్రతి విషయంలో కూడా మ్యానిపులేట్ చేశాడు అనేది ఆ ప్రధాన ఆరోపణ. సార్, 57 సంవత్సరాలు మేము మా తాతగారు ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, నేను కూడా ఇక్కడే పుట్టా. ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒకవేళ నేనే డామినేషన్ చేసి నేనే మ్యానిపులేట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు కలిసి వ్యాపారం చేస్తావా సార్? అరే వద్దురా నాయన, నీకు నాకు వద్దు, ఎవడు బతుకువాడు బతుకుదాం అనుకుంటారు తప్ప, ఊరికైనా మ్యానిపులేట్ చేసేస్తే భయపడటానికి నేనేమైనా రౌడీనా, నాకేమైనా బ్యాక్గ్రౌండ్ రౌడీ షీటర్ ఉందా? ఎవరికైనా ఆరోపణ, మారుతరావు అట్లా ఇట్లా అని అన్నారు కానీ శ్రవణ్ అట్లాంటి ఇట్లాంటి అనలే కదా. మారుతరావు మీద రకరకాల ఆరోపణలు వచ్చినా అమృత చేయబట్టి, ఆ అమృత చేసిన టార్చర్కి, అమృత చేసిన చెత్త పనికి, అమృత చేసిన చిల్లర పనికే మొత్తం ఇవన్నీ జరిగినాయి. నేనేమి ఎక్కడ కూడా చేస్తే ఊరున్నది కదా, ఎవరైనా కలిసి ఉంటారా? నేను మ్యానిపులేట్ చేసి బెదిరిస్తే చిన్నపిల్లగాడ మారుతరావు. మారుతరావు గురించి మీరు చాలా రకాలుగా విన్నారు కదా, చాలా రకాలుగా ఊహించుకున్నారు, చాలా రకాలుగా చెప్పినారు. అట్లాంటిది నేను ఎక్కడన్నా బయటపడ్డా, నేను బెదిరించేవాడిని అయితే నా పేరు హైలైట్ అవుతుంది కదా సార్. ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇది మారుతరావుది, ఒక బిల్డింగ్ ఉందంటే మారుతరావుది, ఒక కాలనీ ఉంటే మారుతరావుది, అట్లాంటిది నేను బెదిరించేటట్టు మొత్తం నా పేరు వస్తుంది కదా, మారుతరావు పేరు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏంటంటే మారుతరావుని చావగొట్టేంత వరకు ఎమ్మడబడి మారుతరావు అనుకున్న ఆస్తి కోసమని చేసే చెత్త ఆలోచనలు ఇవన్నీ. మీ ఒత్తిడి వల్లనే